కాంగ్రెస్ పార్టీకి ఒక రాష్ట్రంలో అధికారంలోకి రావడం లేదా ఈ దేశాన్ని ఏలడం కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. ఎన్నో రాష్ట్రాలలో ఎన్నోసార్లు అధికారంలోకి వచ్చినాం, అధికారం కోల్పోయిన ఈ దేశాన్ని 50 సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన అందించి ప్రపంచ దేశాలలో పోటీ పడే విధంగా భారతదేశాన్ని తీర్చిదిద్దిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇంతకుముందు మిత్రులు మాట్లాడి, యువమిత్రులు మాట్లాడారు, నాకు సంతోషమే. ఎందుకంటే యువమిత్రులు కంప్యూటర్లతోనో సెల్ ఫోన్లతోనో లేకపోతే కాలక్షేపం గడుపుతున్నారనుకున్న ఈ సందర్భంలో సామాజిక స్పృహతోని తెలంగాణ సమాజంలో జరుగుతున్న పోరాటాల గురించి ఆలోచన చేస్తున్నారు అంటే తప్పకుండా తెలంగాణకు మంచి రోజులు వస్తాయి, తిరిగి ఈ యువత తెలంగాణ పోరాటంలో భాగస్వాములు అవుతారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగి, ఇవాళ 21 సంవత్సరాల వయసులో ఉన్న ఓటర్లు 18 సంవత్సరాలకు తగ్గించి నూనూగు మీసాల 18 సంవత్సరాల యువకులు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఓటు హక్కులు ఇచ్చింది కీర్తిశేషుడు రాజీవ్ గాంధీ గారు అన్న సంగతి ఇక్కడ ఉన్న యువకులు చాలా మంది తెలుగుపోయింది. ఇవాళ కంప్యూటర్ యుగంలో అద్భుతమైన ప్రగతిని సాధించిన మీరు భారతదేశానికి కంప్యూటర్ ని పరిచయం చేసిన గొప్ప నాయకుడు, దూరదృష్టి కలిగిన నాయకుడు రాజీవ్ గాంధీ అన్న సంగతి ఇక్కడ ఉన్న యువకులు తెలియాలి. దేశం యొక్క ప్రగతి పారదర్శకమైన పరిపాలనను అందించాలంటే టెక్నాలజీ ఒక్కటే మార్గము, ఆ టెక్నాలజీ ద్వారా దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకొచ్చని చెప్పి ప్రపంచానికి చూపించిన నాయకుడు రాజీవ్ గాంధీ. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం తరతరాలుగా మన వాళ్ళు నేల కొనుగుతుంటే, ప్రాణాలు అర్పిస్తుంటే, అమర వీరులైతుంటే తెలంగాణ పర్యటనకు వచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఇక్కడి ప్రజల యొక్క పోరాటాన్ని, ఆరాటాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి తెలంగాణ రాష్ట్రానికి ఇస్తానని మాట ఇచ్చి ఆ మాట నిలుపుకోవడానికి దేశంలో ఉండే ఎన్నో రాజకీయ పార్టీలు వ్యతిరేకించిన సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క లాబింగ్ ముందల తెలంగాణ ప్రజలు ఓడిపోకూడదు అని ఇచ్చిన మాట కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిర్రు. ఇవాళ మీ మధ్యలో నిటారుగా నించొని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను చెప్తున్నా, 100 సంవత్సరాలైనా 100,000 మంది కేసీఆర్ చచ్చిన సోనియా గాంధీ అనుకోకపోయి ఉంటే, తెలంగాణ ఇవ్వకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రం అనేది కల కలగానే మిగిలిండేది. మిత్రులారయ్యాల శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి తెలంగాణలో అధికారం కోల్పోయి కేంద్రంలో ప్రభుత్వం పడిపోయిన ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మరి ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్న తెలంగాణ రాష్ట్రం తెచ్చిందని చెప్పి కేసీఆర్ కు 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. ఇవాళ తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి మీరు ఏం కానుక ఇవ్వదలుచుకున్నారు, ఏం కృతజ్ఞత చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలలో నర నరాన ప్రతి రక్తపు బొట్టులో కృతజ్ఞత ఉందని మరి ఆ కృతజ్ఞతను ప్రదర్శించాల్సిన సందర్భం వచ్చిందా రాలేదా? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నాను. 8 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఈరోజు నిజంగా ఎందుకురా తెలంగాణ ఇచ్చిందని అనుకునే దుర్మార్గమైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. కానీ అది మంచిది కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ప్రకృతి సహజంగా ఏర్పడ్డ మన యొక్క ఆత్మగౌరవం, మన యొక్క ప్రాంతం స్వేచ్ఛ వాయువులను పీల్చుకోవాలని చెప్పి తరతరాలుగా మన తాతలు మన ముత్తాతలు తరతరాలుగా కొట్లాడి నిజాం నవాబుల నుంచి, రజాకర్ల నుంచి, గడీల నుంచి, దొరల నుంచి, భూస్వాముల నుంచి పోరాటం ద్వారా అమరులై సాధించిన స్వేచ్ఛను తిరిగి మళ్ళీ ఇంకొక నయా నిజాం చేతిలో తెలంగాణ బందీ అయింది. దీనికి కారణమైన వ్యక్తుల నుంచి తెలంగాణను విముక్తి కలిగించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.